మీరు ఈ ప్రశ్న వెంకయ్య నాయుడికి అడగాల్సినటువంటి ప్రశ్న. మీరొక ఆదర్శవంతమైనటువంటి ఉన్నతమైన రాజ్యసభ చైర్మన్గా భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఉన్న మీరు, ఇఫ్ యు కెన్ ఎంకరేజ్ ఇమ్మోరల్ అనైతికతను ప్రోత్సహించవచ్చా అన్న ప్రశ్న అక్కడ వేయాల్సినటువంటిది. అయినా కానీ మీరు నన్ను అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నా. ఫస్ట్ రాజకీయాల్లో విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం కావాలి. ఆ విలువలు అనేటువంటి దానికి మనం డెఫినేషన్కి వెళ్తే అది చాలా దూరం వెళ్ళింది. అది ఖచ్చితంగా మనం దాన్ని ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక ఉపరాష్ట్రపతి స్థాయిలో ఎగువ సభలో చైర్మన్గా ఉన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, నేను అందుకే అన్నాను మనందరికంటే గొప్ప శక్తివంతులు పౌరులని ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇవాళ మళ్ళీ వెనక్కి వస్తారు కదా, ఇవాళ హ్యాపీ, రేపు మళ్ళీ వెనక్కి వస్తారు కదా. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తున్నారు. అయితే ఆ చర్య తప్ప కాదంటే ఖచ్చితంగా నేను చెప్తాను తప్పని. ఏదైనా పాయింట్ బ్లాంక్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, ఆన్ ఫేస్ నేను చెప్తున్నాను అది తప్పు. ఖచ్చితంగా రాజకీయాల్లో నైతికతను ప్రోత్సహించవలసినటువంటిది పోయి అనైతికతను ప్రోత్సహిస్తున్నటువంటి చర్య అది రాజ్యాంగంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్దేశకులుగా ఉన్నటువంటి మనం అలాంటి తప్పుడు పని చేయకూడదు.